కామారెడ్డి జిల్లా లింకంపేట మండలం నల్లమడుగు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులు చదువుకునే పాఠ్య పుస్తకాలను తోపుడు బండి వాళ్లకు అమ్ముతున్నారని స్థానికులు వాపోతున్నారు. విద్యార్థులు చదువుకునే పుస్తకాలను ఇలా అమ్మడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు లేకుండా చేస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వారం రోజులు మొత్తం బుక్స్ తోటి ఎక్కడెక్కడ మీ నోట్బుక్స్ కానీ వీళ్ళ ప్రాజెక్ట్ వర్క్ దీంట్లో దీంట్లో టెస్ట్ చేసాం.